నియోజకవర్గం. కానీ పెత్తన మొత్తం బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిది. గత ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆర్డర్ను తీసుకొచ్చింది బైరెడ్డి. ఎన్నికల సమయంలో బైరెడ్డి ఆర్డర్ కలిసి పనిచేశారు. ఎన్నికలు అయ్యాక ఇద్దరి మధ్య విభేదాలు మొదలాయి. ఆర్థర్ ఎమ్మెల్యేగా గెలుపొందాక బైరెడ్డి అతన్ని ఇబ్బంది పెట్టడం కూడా మొదలుపెట్టారు. నియోజకవర్గంలో బైరెడ్డి చెప్పిన మాటే వేదం. అతను చెప్పిన వారికే కాంట్రాక్టులు, పోస్టింగ్లు. ఎమ్మెల్యే ఆర్థర్ సొంతగా ఎదిగే ప్రయత్నం చేసినా ప్రయోజనం లేదు. పార్టీ అధిష్టానం టిక్కెట్ను కూడా కొత్త వ్యక్తికి కేటాయించింది. ఇక దీంతో ఎమ్మెల్యేగా తనకు సాధ్యమైనంత వరకు నియోజకవర్గంలో అభివృద్ధి చేశానని ఆర్థర్ తెలిపారు. త్వరలో తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. ఎమ్మెల్యే ఆర్థర్కు నియోజకవర్గంలో మంచి పేరుంది. ఐపాక్ సర్వేలో కూడా అతనికి మంచి స్పందనే వచ్చింది. అయితే ఈసారి ఎన్నికల్లో అభ్యర్థిని మార్చాలని బైరెడ్డి కోరడంతో పార్టీ అధిష్టానం తలవంచింది. కడప జిల్లాకు చెందిన డాక్టర్ సుధీర్కు ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించింది అధిష్టానం. మరి ఈసారి ఎన్నికల్లో ప్రజలు నియోజకవర్గంలో మంచి పేరున్న ఆర్థర్ను గెలిపిస్తారా, లేక బైరెడ్డి కోరిక మేరకు కొత్త నేతను గెలిపిస్తారా అనేది సస్పెన్స్. మొత్తానికి ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది కూడా బైరెడ్డి ఆర్థర్ కలిసి పనిచేశారు అప్పుడు, ఇప్పుడు ఎన్నికలు అయ్యాక కూడా ఇద్దరి మధ్య కొన్ని విభేదాలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఆర్థర్ ఎమ్మెల్యేగా గెలుపొందాక బైరెడ్డి అతన్ని ఇబ్బంది పెట్టడం కూడా మొదలుపెట్టారు. సో ఈ నేపథ్యంలోనే కొంచెం వాళ్ళిద్దరి మధ్య కూడా సఖ్యత లేకపోయింది. ఈ కథాంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి శివరాజ్ సిద్ధంగా ఉన్నారు. శివరాజ్, కర్నూలు జిల్లా, ఉమ్మడి కర్నూలు జిల్లాలో ముఖ్యంగా వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయాలకు సిట్టింగ్ ఎమ్మెల్యేల స్టాకు గురి చేసిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఇప్పటి వరకు నలుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఈసారి ఎన్నికల్లో పోటీ చేసేందుకు వీలు లేకుండా కొత్త అభ్యర్థులను తెరపైకి తీసుకురావడం జరిగింది వైఎస్ జగన్. అలాగే రెండు ఉమ్మడి జిల్లాలో వర్గాల్లో కొత్త అభ్యర్థులను తెరపైకి తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా సంబంధించి ఎన్నికల్లో ఆర్థర్ పోటీ చేయడం జరిగింది. ముఖ్యంగా వైఎస్ కుటుంబానికి విధేయుడుగా చెప్పుకుంటారు ఆర్థర్. ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ చెందిన వ్యక్తి వైఎస్ రాజశేఖర హయాంలోనే ఏదైతే 2009 ఎన్నికల్లో ఆర్థర్కు టికెట్ ఇవ్వాలి వేరే వారికి ఇవ్వడం జరిగింది. అయితే 2014 కూడా ఆ టికెట్ వస్తుందని చెప్పి ఆర్థర్ ఆశించారు. అయితే అప్పటి రాజకీయ సమీకరణాలు దృష్టిలో ఉంచుకొని ఆ కొత్త వ్యక్తికి అప్పుడు సీట్ ఇవ్వడం జరిగింది. అయితే 2019లో ఎప్పుడైతే వైఎస్ జగన్ పాదయాత్ర చేపట్టిన సమయంలో ఆర్థర్ ఒక ప్రయత్నం చేయడం జరిగింది, ఇస్తారైనా తమకు సీట్ ఇస్తారనే క్రమంలో వైఎస్ జగన్ కలిసడంతో అప్పుడు వైఎస్ జగన్ కన్ఫర్మ్ గా మీకే టికెట్ ఇస్తాను, మీ నియోజకవర్గంలో పనిచేసుకొని ముందుకెళ్ళానని చెప్పి హామీ ఇవ్వడంతో నియోజకవర్గం అంతా తిరుగుతూ ఆర్థర్ ఏదైతే 2019 ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది, భారీ మెజార్టీతో గెలవడం జరిగింది. అయితే ఈ గెలుపులో ముఖ్యంగా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి పాత్ర ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఒక్కడే ఆ నియోజకవర్గం అంతా ఏదైతే వైసీపీ క్యాడర్ ను దగ్గర చేసే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా ఆర్థర్ కొత్తగా కావడంతో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి తన భుజాల పైన ఏదైతే నందికొట్కూరును గెలిపించుకోవాలనే ఉద్దేశంతో గ్రామ గ్రామాలకు వెళ్లి ఇద్దరు కలిసి ప్రచారం చేయడం జరిగింది, అలాగే గెలవడం జరిగింది. అయితే గెలిచిన కొద్ది నెలల్లోనే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి అలాగే ఆర్థర్కు కొంత విభేదాలు మొదలయ్యాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అధికారుల ట్రాన్స్ఫర్ విషయం కావచ్చు, కాంట్రాక్ట్ విషయాలు కావచ్చు, స్థానిక సంస్థల ఎన్నికలు, ఈ విధంగా ఒక్కొక్కటి చూసుకుంటే ఇద్దరికి విభేదాలు మొదలు కావడం జరిగింది. ముఖ్యంగా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి తమ వారికి అన్ని పదవులు కావచ్చు, ముఖ్యంగా పనులు కావచ్చు ఇప్పించుకునే ప్రయత్నం చేయడం జరిగింది. అలాగే ఆర్థర్ కూడా ఎవరైతే తనని నమ్ముకున్న వారికి కొన్ని పదవులు ఇప్పించుకునే ప్రయత్నం అయితే ఆర్థర్ చేయడం జరిగింది. ఇద్దరి మధ్య చాలా సార్లు గొడవలు జరగడంతో అధిష్టానం, వైసీపీ అధిష్టానం కూడా
మూడు నాలుగు సార్లు ఏదైతే అమరావతికి పిలిపించి మరి ఆ ఇద్దరిని ఏదైతే సరిహద్దు కుదిర్చే ప్రయత్నం అయితే చేయడం జరిగింది. ఆయన ఇద్దరి మధ్య ఏదైతే అమరావతిలో ఓకే అనుకుని నియోజకవర్గానికి వచ్చేసరికి మరి ఆ గొడవలు అయితే పడడం జరుగుతుంది. దీంతో గత రెండే సంవత్సరాలుగా ఆర్థర్ కు ఏదైతే ఒకసారి పార్టీ సమావేశంలో కూడా ఇక వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయాలని చెప్పి ఒకసారి ఆ స్టేట్మెంట్ ఇచ్చింది. దాని తర్వాత అప్పటి నుంచి వైసీపీ అధిష్టానం పిలిపించి ఒకసారి మాట్లాడడం జరిగింది. అయితే ఆర్థర్ ఏదైతే ఈ రెండేళ్లలో విస్తృతంగా నియోజకవర్గంలో పర్యటించి గడప గడప మన ప్రభుత్వం కావచ్చు మిగతా కార్యక్రమాలు చేస్తూ రావడం జరిగింది. అయితే ఇటీవలే ఐతా చేసిన సర్వేలో కూడా ఆర్థర్ కు 70-80% మార్కులు రావడంతో ఈసారి తలకే సీట్ వస్తుందని చెప్పి అనుకున్న ఆర్థర్ కు వైఎస్ జగన్ సాగించారని చెప్పుకోవచ్చు. ఆ కడప జిల్లాకు చెందిన డాక్టర్ సుధీర్ దారాను కడపకి తీసుకొచ్చి నందికొట్కు నియోజకవర్గంలో ఏదైతే ఈసారి పోటీ చేయాలని చెప్పి డాక్టర్ సుధీర్ ని తెరపైకి తేడం జరిగింది. అయితే దీంతో ఒకసారి కంగు తిన్న ఆర్థర్ అయితే భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండాలని దానిపైన రెండు రోజుల క్రితం కార్యకర్తలతో కూడా సమావేశం కావడం జరిగింది. అయితే కొంతమంది కార్యకర్తలు మనకు ప్రిఫరెన్స్ అయినప్పుడు ఈ పార్టీలో కొనసాగడం సరికాదని చెప్పి కొంతమంది చెప్పడం, కొంతమంది వైసీపీ అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని మార్చి తిరిగి ఆర్థర్ కు అవకాశం ఇవ్వాలని చెప్పి కొంతమంది అభిప్రాయాలు వ్యక్తం జరిగింది. అయితే ఆర్థర్ చాలా సునాయాసంగా ఏదైతే ఆ కార్యకర్తల అభిప్రాయం తీసుకున్నారు తప్ప ఇప్పటివరకు తన నిర్ణయాన్ని అయితే ఎక్కడా ప్రకటించలేదు. పార్టీకి రాజీనామా చేస్తానని చెప్పి కానీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని చెప్పి ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు. చాలా హుందాగా ప్రవర్తిస్తే ఏదైతే నిర్ణయాలు తీసుకుంటున్నారు తప్ప బహిరంగంగా ఏదైతే తన స్టేట్మెంట్ మాత్రం చాలా హుందాగా ఉంటూ ఎక్కడ పార్టీకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటూ వస్తున్నారు. అయితే ఆర్థర్ భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుందని దానిపైన నియోజకవర్గంలో అంతా ఉత్కంఠ నెలకొందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా నియోజకవర్గంలో దాదాపు ఈ 4.5 సంవత్సరంలో ఆర్థర్ కు చాలా మంచి పేరు వచ్చిందని చెప్పుకోవచ్చు. ప్రజల్లో కూడా ఆర్థర్ ఇస్తే ఈసారి గెలిపించే అవకాశం అయితే ఉంది. ప్రతిసారి కొత్తవారు తెరపైకి రావడంతో కొంత ఇబ్బందికర వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వైసీపీ గత 3 ఎన్నికల్లో 2 ఎన్నికల్లో కొత్త అభ్యర్థులు తెరపైకి తేవడం జరిగింది. అయితే వచ్చే ఎన్నికల్లో కూడా కొత్త వ్యక్తిని తెరపైకి తేవడంతో కొంత ఇబ్బందికరంగా ఉన్న బైరెడ్డి కుటుంబం ఎప్పుడు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఏదైతే నియోజకవర్గం పైన పట్టుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా బైరెడ్డి కుటుంబం దాదాపు కొన్ని సంవత్సరాలుగా ఈ నియోజకవర్గాన్ని పాలిస్తుంది. దీనికి అనుగుణంగానే వాళ్ళు తీసుకునే నిర్ణయాలకు ఏదైతే గ్రామ స్థాయిలో ఉన్న నాయకులు కూడా బైరెడ్డి కుటుంబానికి వ్యతిరేకంగా అయితే వెళ్ళరు. దీనికి అనుగుణంగానే వైఎస్ జగన్ కూడా కొత్త వ్యక్తిని తెరపైకి తీసుకొచ్చి వచ్చే ఎన్నికల్లో పోటీ చేపించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విధంగా పక్కన కోడుమూరులో చూసుకున్నా కూడా డాక్టర్ సతీష్ తెరపైకి రావడం జరిగింది. ఆదిమూలపు సతీష్ ఇప్పటికే నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. డాక్టర్ సుధీర్ కూడా నిన్నటి నుంచి నందికొట్కూరు నియోజకవర్గంలో పర్యటిస్తూ స్థానికంగా నాయకులను కలుపుకొని వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో ఏ విధంగా ఉంటుందని నియోజకవర్గ ప్రజలు కావచ్చు జిల్లా ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు. ఓకే రైట్, థ్యాంక్ యూ శివరాజ్.